హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్రానికి సంబంధించి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరికొన్ని గంటల్లో మనకు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కి మళ్ళీ పైన ఆల్ పైన నొక్కినట్లయితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి, వరదలు వచ్చాయి, పంటలు అయితే అపార నష్టం వాటిల్లింది. దాదాపు మనకు కొన్ని కోట్ల నష్టం అయితే జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మరోసారి వర్షం అయితే బీభత్సం సృష్టించబోతుంది. ముఖ్యంగా ఈ మన ఈ మూడు జిల్లాలపై విరుచుకుపడబోతుంది అనమాట. దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ చూసినట్లయితే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అండమాన్ తీరంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 28-29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, జిల్లాల్లో కొన్ని చోట్ల 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని కూడా మనకి ఈ సందర్భంగా తెలియజేసింది. కాబట్టి 28-29 తారీఖుల్లో మనకు రాయలసీమ జిల్లాలైనటువంటి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 13 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. కాబట్టి ఈ రెండు జిల్లాల వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే రెండు జిల్లాల్లో చాలా నష్టం అయితే సంభవించింది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అయితే సంభవించింది. మరోసారి అలా జరగకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందని తెలపడం జరిగింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.